హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ. నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. నా ఛానల్ ట్యాగ్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్, అంటే అతి తక్కువ బడ్జెట్లో హైఫైగా ఎలా కనిపించాలో మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఎలా అంటే, ఎంబ్రాయిడరీ డిజైన్స్ సెట్ లో కాస్ట్ అంటే 100 రూపీస్ లోపు బడ్జెట్తో ఎంబ్రాయిడరీ డిజైన్స్, మెహందీ డిజైన్స్, నీల డిజైన్స్ ఫర్ బిగినర్స్, హెయిర్ స్టైల్స్, డిఏవైస్ ఎట్సెట్రా. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు చూడాలని అనుకుంటున్నారా? మనకి ఎందుకండి ఆలస్యం? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కిడ్స్ లెహంగా కోసం సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇది బ్లౌజెస్ మీద కూడా వేసుకోవచ్చు. దీనికోసం నేను నెక్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను. అండ్ దీనికోసం నేను యూజ్ చేస్తున్నాను ఇచ్చి దారాలన్నీ. నేను 4 కలర్స్ తీసుకున్నాను, పింక్, గ్రీన్, బ్లూ అండ్ వైట్ అండి. నెక్స్ట్ నేను నెక్ దగ్గర కార్నర్స్ కింద గీసుకున్నాను కదా, అక్కడ నేను 3 ఫ్లవర్స్ అనేవి డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను పింక్ కలర్ థ్రెడ్ అనేది నీళ్ళలోకి ఎక్కించుకుని ఆ ఫ్లవర్ని స్టిచ్ చేసుకుంటానండి. దీనికోసం నేను లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫ్లవర్ పెటల్స్ అన్నీ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం ప్రతి ఫ్లవర్ని కూడా అనీవెన్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్టిచ్ చేసుకునే దానికన్నా అనీవెన్గా స్టిచ్ చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది. ఓకే, ఒక పెటల్ పెద్దగా, ఒక పెటల్ చిన్నగా, ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫ్లవర్స్ కూడా 3 ఫ్లవర్స్ కూడా ఒకే సైజులో కాకుండా అనీవెన్గా, ఒక పెద్ద ఫ్లవర్, ఒక చిన్న ఫ్లవర్, ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుందండి. ఓకే, నేను పింక్ కలర్ ఫ్లవర్ అనేది స్టిచ్ చేశాను. నెక్స్ట్ వైట్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇంకొక ఫ్లవర్ని వైట్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటున్నాను. దీంట్లో కూడా సేమ్ స్టిచ్ని యూజ్ చేస్తున్నానండి, లేజీ డేజీ స్టిచ్. ఓకే, ఇది చాలా చాలా ఈజీ. గొలుసు కుట్టు వేస్తాం కదండి, అక్కడ ఒక గొలుసు వేసిన తర్వాత నీడిల్ అనేది బయటికి గుచ్చేస్తే మనకి ఈ స్టిచ్ పడిపోతుంది. ఈ విధంగా అన్ని కార్నర్స్ దగ్గర మనం 3 ఫ్లవర్స్ని స్టిచ్ చేసేసుకోవాలి, 3 కలర్స్ యూజ్ చేసి. ఇప్పుడు మధ్యలో నేను కాడలు అనేవి గీసుకున్నాను. ఈ కాడల్ని కుట్టడం కోసం నేను స్టెమ్ స్టిచ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, దాన్ని యూజ్ చేసి ఈ కాడల్ని కుట్టేస్తానండి. అయితే స్టెమ్ స్టిచ్ రాని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఈ కాడల దగ్గర గ్లూ అనేది అప్లై చేసి ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది అంటించేసుకుని డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టకాలు వేసేసుకున్నా సరిపోతుంది. అప్పుడైతే ఇంకా నీట్గా వస్తుందండి, ఎందుకంటే కాడలు అనేవి మనకి సాఫ్ట్గా ఉంటాయి కదా బయట కూడాను, అందుకు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్ని కాడల్ని కూడా ఈ విధంగా అంటించుకున్నానండి, అంటించుకుని టాకాలు వేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఫ్లవర్స్ మధ్యలో గ్లూ అనేది అప్లై చేసుకుని అక్కడ హాఫ్ బీడ్స్ ఉంటాయి కదండి, గోల్డ్ బీడ్స్, వాటిని స్టిక్ చేసేసుకుంటున్నాను మనకి ఫ్లవర్ అనేది చక్కగా విజిబుల్ అవ్వడం కోసం. ఓకే, ఇప్పుడు ఈ కాడల దగ్గర నేను గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. అక్కడ నేను బీడ్స్ అనేవి అంటించుకుని స్టిచ్ చేస్తాను, ఎందుకంటే ఇది కిడ్స్ లెహంగా కదండి, తొందరగా దారాలు కూడా పీకేస్తూ ఉంటారు. ఈ విధంగా స్టిక్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. అదే మనకి బ్లౌజ్కి అయితే కనుక ఈ విధంగా స్టిక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, ఒక 25 రూపీస్లో అయిపోతుందండి. ఇందులో మనం 4 కలర్స్ థ్రెడ్స్ యూస్ చేస్తున్నాం, బీడ్స్ యూస్ చేస్తున్నాం అంతే. ఈ ఫ్లవర్స్ని అక్కడక్కడ బుటీస్గా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.